తిప్పరాజు రమేష్ తిప్పరాజు రమేష్ నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు నువ్వు పిచ్చి పిచ్చిగా పేళతున్నావు ఇప్పుడే నీ వీడియో చూసా నీ వయసుకి గౌరవించి సరే నువ్వేం మాట్లాడతావా అని వీడియో చూసావు ఇప్పుడే నువ్వు చాలా దుర్పశలాడావు సరేలే ఎందుకులే నీ వయసు సరే నీ వయసు నీ అనుభవం బాగుంది కదా సరే ఏం మాట్లాడతావా అని చూసా పది నిమిషాల వీడియోలో నువ్వు చాలా వల్గరగా ఒక లేఖిగా ఒక నార్మల్ వ్యక్తిగా నువ్వు జర్నలిస్ట్వా నీకు జర్నలిస్ట్ క్వాలిటీస్ ఉన్నాయా అరే ముసలోడా నువ్వు తెల్ల కుర్చీలే కూర్చోని తెల్లగా పౌడర్ కొట్టుకొని కూర్చోని అన్నీ నల్ల మాటలు మాట్లాడావు నువ్వు మాట్లాడే ఒక లోకల్ లోకల్లో ఎవరో చదువుకోని వాళ్ళలాగా మాట్లాడావు నువ్వు అసలు నువ్వు అసలు నువ్వు ఏం మనిషి నువ్వు నాకు అర్థం కాదు నువ్వు ఎదగా అనుకుంటే ఇంకోలా ఎదుగు నువ్వు క్లియర్ కట్గా అర్థమైపోతుంది వైసీపీ అని ఆ మాటలు ఏంటి ఆ పదాలు ఏంటి నువ్వు జర్నలిస్ట్వా ఎవడరా నీకు జర్నలిస్ట్ పదవి ఇచ్చింది జర్నలిస్ట్ విలువలు ఏంటి చెప్పు జర్నలిస్ట్ అంటే ఏంటి నిజంగా నిర్భయంగా చెప్పాలా సమాజంలో ఎక్కడ తప్పులు జరిగినా కూడా ఇది కరెక్ట్ అని చెప్పాలి ఇలా ఇలా జరగాలని చెప్పాలా ఒక మంచి చేసే వ్యక్తిని పట్టుకొని నువ్వు అలా మాట్లాడతావేంటి ఎదుటివాడి అపజేయన నువ్వు ఎక్కిస్తావా నువ్వు ఇన్ని రోజులు గెలిచావా నీ వయసు మొత్తం ఉడికిపోయిందిగా నువ్వే ఏం సాధించి వచ్చావు నువ్వు నువ్వు రిటైర్మెంట్ పోయే లోపల ఆయన సాధిస్తావా ఇప్పుడు పోయే లోపల ఏదో ఎదగాలి ఎవరైనా తిట్టి ఎదగాలని నువ్వు ఇప్పుడు వచ్చినట్టున్నావు ఇందులో ఏమైపో ఎవరైనా తిప్పరాజు రమేష్ నీకే నీకు మర్యాదగా ఉండదు నీవు తండ్రి లాంటి వయసు నువ్వు నువ్వు చాలా క్రాస్ లిమిట్ చేసి పార్టీ అధ్యక్షుని మాట్లాడావు నువ్వు నువ్వు ఒక చీఫ్ ఫెలోస్ ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడతాడుసావా ఆ టైప్లో మాట్లాడావు నువ్వు జర్నలిస్ట్ జర్నలిస్ట్వే నాకు అర్థం కాదు నీకు నువ్వు జర్నలిస్ట్ ప్రమోట్ చేసుకుని సరిపెద్ద జర్నలిస్టులు ఏ ఏ విభాగాల్లో నువ్వు చేసావు రైటింగ్ రాసావా యాంకర్గా పనిచేసావా ఎక్కడ వీడియోస్ చేసావా సీక్రెట్ వీడియోస్ షూట్ చేసావా ఏం చేసావు నువ్వు నీకు నువ్వు సెల్ఫ్గా ప్రమోట్ చేసుకొని జర్నలిస్టు తిప్ప్రివాసం రమేష్ అని పెట్టుకొని తిరుగుతున్నావు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు ఆరు సంవత్సరాలు ఆయన పార్టీలో ఉన్నారు ఎన్నో చేస్తున్నారు ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు పదవులు ఆశించలేదు ఫస్ట్ టైం మనం కంటక్ట్ చేశారు ఓడిపోయారు వెళ్ళి అక్కడ రెండో ప్లేస్లో ఓడిపోయారు ఆరు వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఓట్లతో ఒకసారి పదమూడు వేల ఓట్లతో ఓడిపోయారు ఆయన ఓడిపోయినంత మాత్రం నువ్వు అంత నీచంగా మాడాలా నువ్వు ఢిల్లీ వెళ్ళారు ప్రజాస్వామ్యం అడ్రస్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారు దాని గురించి నువ్వు ఎంత నీచంగా మాడాలా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాడాల్సిన అవసరం ఏంటి అరే ముసలవాడా నువ్వేం పీకేవ చెప్పు నాకు తెలిసి ఇప్పుడు యాభై యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చి ఉంటాయేమో నువ్వు ఏం బొచ్చు పీకేవు నువ్వు చెప్పు నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు నీకు నీకు అనే హక్కు ఎవరు ఇచ్చారు నీకు ఆయననే హక్కు ఇచ్చినప్పుడు మాకు కూడా హక్కు ఉంది నీ గురించి మా అనే హక్కు ఉంది నువ్వేటా జర్నలిస్ట్ పోదు పరికమ నోరు అదుపులో పెట్టుకుని ముండు ఉండమో పోయి ఆశ లేకుండా మర్యాదగా అనుకుంటున్నావు ఇది ఇది తప్పు ఇది కరెక్ట్ చెప్పు ఆ చుట్టూ ఉండే వాళ్ళందరూ రాజకీయ సలహాదారులు కదా నువ్వు వెళ్ళి చెప్పు నువ్వు వెళ్ళి రాజకీయ సలహాదారుడుగా ఉండి చెయ్యి నీకు దమ్ముంటే చేత అయితే చెయ్యి వైఎస్ఆర్సిపి భజన చేయకుండా చెయ్యి అన్ని సమస్యలు ఇలా చేయండి ఎలా చేయండి అని అంటున్నారు కానీ అంటున్నప్పుడు నువ్వు నువ్వు అప్రిషియేట్ చేయాల నీకు ఎదుటివాడిని అప్రిషియేట్ చేసే మంచి ఆలో మనసు లేనప్పుడు ఎదుటివాడిని నువ్వు క్రిటిసైజ్ చేసే హక్కు కూడా నీకు లేదు నువ్వు సలహా ఇచ్చినప్పుడే వాడిని తిట్టే హక్కు నీకు ఉంటుంది నువ్వు దేనికి పనికిరానప్పుడు చక్క భజన చేసుకునేవాడివి నువ్వు మాట్లాడే హక్కు లేదు తిప్పరాజు రమేష్ నువ్వు ఒక కాదో నాకు తెలియదు వీడియోస్ కనబడుతున్నాయి జర్నలిస్ట్ అని నోరు మూసుకొని ఉండు నువ్వు జర్నలిస్ట్ కాదు తప్పుడు జర్నలిస్ట్ గడివు నువ్వు అర్థమైందా నీ లాంటి వాళ్ళు ఆ కత్తి మహేష్ గారికి శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి వాళ్ళకి మీరు రివ్యూలు ఇచ్చుకొని వాళ్ళని తోపు అంటారు అలా తోపు అన్నప్పుడే మీ మైండ్ సెట్లు అర్థమైపోతాయి జనానికి రాజకీయాలు రాజకీయాలనే చేయాలని మీరు అంటున్నారు రాజకీయాలు అని ఎప్పుడు రాజకీయాలు ఇలా చేయను ఇది రాజకీయం కాదు ప్రజల సమస్య తీర్చడానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఆనెస్ట్గా మంచి హృదయంతో మంచిగా చేయాలి అని ఈయన అంటారు నచ్చని వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటుంది రాజకీయం చేయనట్టుగానే కనపడుద్ది అందులో నువ్వు ఒక బో బోడిగా అడిగి నువ్వు ఏదో కూర్చొని నువ్వు పాపులర్ అయిపోవాలని చెప్పేసి వచ్చి మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావు నీ వయసు ఎంత నీ ఏజ్ గేజ్ చేయింది నువ్వు మాట్లాడేది ఏంది ఏమన్నా ఉందా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పిల్లలు మాట్లాడి మాట్లాడుతున్నావు నువ్వు పుచ్చిపళ్ళ వెలవా పుచ్చిపళ్ళు వేసుకొని నువ్వు ఎంత బొతికెంత నువ్వు అసలు రేపు ఎక్కడ ఎక్కడ విన్నా ఎక్కడ ఉన్నారు నువ్వు ఏం పీకేవ్వు నువ్వు ఏమన్నా చేసావు నువ్వు చెప్పు ఏం చేసి ఉండవు నా తెలిసి తెలిసి సడన్గా వచ్చి కూర్చొని లెక్చర్లు ఇస్తున్నావు జర్నలిస్ట్ అని చెప్పేసి ఎక్కడ జర్నలిస్ట్ నువ్వు మేము ఎక్కడో వెబ్సైట్లో టీవీల్లో పేపర్లో మేము చూస్తూ ఉంటాము పిచ్చి రాతలు ఎవడెవడో రాతలు రాస్తూ ఉంటారు ఈడెవడో ఇట రాశాడు ఈడే జర్నలిస్ట్ అనుకుంటాం అలాంటి ఎదవ జర్నలిస్టులు నువ్వు ఒకటి పోయి ఉంటావు మేబీ అందుకే నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యిపోయేటానికి ఎక్కడా కూడా ఇంతబడి కనిపించకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఏం టార్గెట్ చేయాలి నువ్వు ఎవరిని తిట్టాలి ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ సిపి అనే సీన్ నీకు లేదు నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఎవరిని ఎవరిని అంటే పాపులర్ అవుతావో వాళ్ళని ప్రధాన టార్గెట్ అందులో ప్రధాన వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఒకటికి పది సార్లు ఆయన వ్యక్తిగత జీవితం మాట్లాడుతున్నావు రాజకీయ జీవితం అన్ని మాట్లాడుతున్నావు అన్ని నువ్వేం మాట్లాడేస్తున్నావు నీ లైఫ్ నువ్వు వేడుచుకో నువ్వేం పీకేవు వచ్చి పీకేవు తిప్పరాజు రమేష్ అంటున్నావా తిప్పరాజు రమేష్ అంట వక్రీకరిస్తా నీ నీకు కూడా పేర్లు పదిసార్లు సార్లు పే మార్చి పిలిచామనుకో నీ పేరు కూడా మారిపోయిద్ది ఇంకొకసారి మర్యాదగా ఉండదు ఇంకొకసారి నీ వీడియో చూశాను అనుకో పెడుతూనే ఉంటా నీ నీ నేమ్ కూడా పాపులర్ అయ్యిద్ది వేరే విధంగా కూడా పాపులర్ అయ్యిద్ది చేయొచ్చు పెద్ద విషయం కాదు పది సార్లు పది సార్లు అంటే అదే పాపులర్ అయ్యిద్ది కానీ సెన్స్ ఉండాలా అది మంచిగా చెడ ఏంటంటే సెన్స్ ఉండాలి ఆలోచించుకొని నువ్వు ఒక రిటైర్మెంట్ వయసుకు వచ్చినవి మంచి సలహాలు ఇవ్వాలా పిల్లకాయలకి ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పాలా సోషల్ మీడియాలో ఎవరన్నా చెడుగా ప్రవర్తించే వాళ్ళకి ఇలా ఉండాలి ఎలా ఉండాలో చెప్పాలా మంచిగా ఉండమని చెప్పాలా అవన్నీ వదిలేసి చిల్లర మనర్గా మాట్లాడటం ఈ వయసుకి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది నీ పిల్లలకి నీ మనవాళ్ళకి నీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇవే సలహాలు ఇస్తావా ఇలాగే చెప్తావా నువ్వు చెప్పు చెప్పవు కదా నీ కుటుంబం ఒకటి రాష్ట్రం ఒకటి వేరే వాళ్ళు ఒకటి కదా అది అది కరెక్ట్ కాదు ఆ పద్ధతి మానుకో దానికోసమే వచ్చాను నోరు మూసుకొని ఉండు మళ్ళీ వీడియోస్ అనుకో రోజుకు ఒక మెసేజ్ పెడతా ఉంటా ప్రతిసారి తలుచుకుంటా ఉంటా ఓకే జై జయ జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి